నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళకి టికెట్ వస్తుందేమో అని ఆశించి భంగపడిన నేతలే ఎక్కువగా ఉన్నారు మరి వారిని అభిమానించే వాళ్ళంతా కూడా తమ నేతకు నామినేటెడ్ పదవైనా వస్తుందేమో అని ఆశగా ఎదురు మరి ఈ క్రమంలో ప్రతిసారి చాలా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా తను అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో ఈ నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవటానికి ఆల్రెడీ కసరత్తు చేస్తూనే ఉన్నారు మరి ఇప్పటికే వన్ టూ త్రీ ఫోర్ అనే ఒక ర్యాంకింగ్ ఇచ్చి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేందుకు ఒక లిస్టును కూడా రెడీ చేశారు దానికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ మేము అనంత టీవీలో చేశాము దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు సో వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి అయితే మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా చూసినట్లయితే కేవలం టీడీపీకి మాత్రమే ఫస్ట్ లిస్ట్లో ప్రియారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది ఎక్కడా కూడా పొత్తు ధర్మంలో భాగంగా అటు జనసేనకి కానీ బీజేపీకి కానీ వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశమే కనిపించలేదు ఇప్పటి వరకు చాలా రకాల లిస్టులు వచ్చాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ కేటగిరీ వైజ్గా లిస్ట్ని రెడీ చేశారు కాబట్టి ఒకసారి నెంబర్ వన్ కేటగిరీ తీసుకున్న నెంబర్ టూ తీసుకున్న నెంబర్ త్రీ తీసుకున్న నెంబర్ ఫోర్ తీసుకున్న సో ఫస్ట్ లిస్ట్ ప్రకారం ఈ వన్ టూ త్రీ ఫోర్ కేటగిరీస్లో ఎక్కడా కూడా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎక్కడ అసలు ఒక పదవి ఇచ్చిందే కనిపించింది అయితే మరి ఈ నేపథ్యంలో అసలు జనసేనకి అవకాశం ఇవ్వరా ఏంటి అని అనేక రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మరి ఈ రోజు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానిలో ప్రధాన కారణం డెఫినెట్గా గా చెప్పుకోవాల్సింది జనసేన పైగా ఈసారి ఎలక్షన్స్ లో ట్వంటీ వన్ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందింది జనసేన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది సో మరి ఈ క్రమంలో జనసేనకి ఖచ్చితంగా లిస్ట్లో ప్రాధాన్యత ఉండి తీరాల్సిందే మరి ఇప్పటివరకు చూసినట్లయితే కేవలం ఒక రాయపార్టీ అరుణకి తప్ప మరి ఎవ్వరికీ కూడా అవకాశం అయితే కనిపించింది లేదు ఇప్పటివరకు వచ్చిన అన్ని లిస్టులో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే జనసేనకి అన్యాయం చేస్తారా జనసేనకి అసలు ఎవరికి అవకాశమే ఇవ్వరా అని అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ క్రమంలో ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడి ఒక లిస్ట్ రెడీ చేశారు మరి ఈ తొంభై కార్పొరేషన్లకి సంబంధించి ఒక లిస్టుకి సం ఒక ఆరుగురితో కూడినటువంటి ఒక లిస్ట్ రెడీ చేసి ఆయన ఇవ్వటం జరిగింది ఆ ఆరుగురికి ఈ కార్పొరేషన్ పదవులు కట్టబెట్టబోతున్నారు అంటూ కూడా తెలుస్తోంది మరి ఇందులో ఎవరికి ఆ అదృష్టం దక్కింది ఎవరు ఆ అదృష్టవంతులు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే టిటిడి అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ కార్పొరేషన్ పదవులలో ఈ నామినేటెడ్ పదవుల్లో మరి అయితే టిటిడి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది అంటే ఇప్పటికే టీడీ జనార్దన్ పేరు వినిపించింది ఇంకొకటి ప్రముఖ మీడియా సంస్థ అధినేత నాయుడు పేరు కూడా వినిపించింది బీఆర్ నాయుడు మరి ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా అనే విషయంలో అయితే చూసినట్లయితే బట్ ఈ ఇద్దరులో ఒకరికి కన్ఫామ్ ఇద్దరు టీడీ జనార్దన్ అవ్వచ్చు లేదా బీఆర్ నాయుడు అవ్వచ్చు బట్ ఈ ఇద్దరులో ఒకరికి మాత్రం టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఖాయంగా తెలుస్తోంది సో దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేశారు అనేక ఐవీఆర్ఎస్ కాల్స్ ని కండక్ట్ చేయటం రాబిన్ శర్మ టీమ్ తో మాట్లాడటం లోకేష్ టీమ్ తో మాట్లాడటం ఇక చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఒక లిస్ట్ ని రెడీ చేశారు దాంట్లో భాగంగా టిటిడి చైర్మన్ పదవికి ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు మరి ఇద్దరులో దాదాపు జనార్దన్ కే కన్ఫామ్ అనే విషయం అయితే తెలుస్తోంది సో మరి టీడీడీ చైర్మన్ వెళ్ళిపోయింది కదా మరి టీడీడీ నుంచి ఇంకా ఏమైనా పదవులు ఉంటాయా అంటే బోర్డు మెంబర్ పదవులన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా మరి బోర్డు మెంబర్స్ ఆల్రెడీ ప్రభుత్వం మారింది కాబట్టి వైసీపీకి అందరూ రిజైన్ సో మరి ఇప్పుడు బోర్డు మెంబర్స్ కూడా కావాలి మరి ఈ క్రమంలో టీటీడీ బోర్డు మెంబర్స్గా గా ఇద్దరికి జనసేన పార్టీ నుంచి ఇద్దరికి అవకాశం అయితే దక్కినట్టుగా కూడా తెలుస్తోంది అందులో ముఖ్యంగా టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నాళ్ళ నుంచో జనసేన పార్టీకి ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి రత్నం సతీమణి శ్రీరంగం గారికి టీటీడీ బోర్డు మెంబర్గా పదవి దక్కినట్టుగా తెలుస్తోంది సో ఎన్నో ఏళ్లుగా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రత్నం ఆడిటర్గా పనిచేస్తూనే ఉన్నారు ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఆయన పాలుపంచుకోవటం జరిగింది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబం అది సో ఈ క్రమంలో టీటీడీ బోర్డు మెంబర్గా రత్నం సతీమణి శ్రీరంగంకి అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది ఇక మరొక టీటీడీ బోర్డు మెంబర్ కూడా జనసేనకే ఆ అవకాశం దక్కింది మరి అతను ఎవరో కాదు పవన్ కళ్యాణ్కి ఆప్త మిత్రుడు తనకి ఎంతో ఇష్టమైన ఆనంద్ సాయి సో ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆనంద్ సాయి ఆర్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకి చేశారు ఆ తర్వాత ఎన్నో ఆలయాలని నిర్మించారు ఆయన మరి ఆయన ప్రతిభను మెచ్చి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఆయన పిలిపించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలని ఆయనకు అప్పగించటం జరిగింది మరి యాదాద్రి కట్టడం ఏ విధంగా ఉంటుంది ఆ శిల్పకళ ఎంత అందంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు మరి ఆ దానంతా డిజైన్ చేసినటువంటి ఆనంద్ సాయికి కూడా ఈ అవకాశం దక్కింది అదృష్టం దక్కింది టీటీడీ బోర్డు మెంబర్గా మరి ఆనంద్ సాయి గారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ హోమ్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా కనిపించే ఉంటాయి మరి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆలయాల నిర్మాణం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక ఆయనకు కూడా అవకాశం దక్కింది టీటీడీ బోర్డు మెంబర్గా ఇక నెక్స్ట్ ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా రాయపాటి అరుణకి ఏపీఎస్సీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కార్పొరేషన్ పదవి దక్కినట్టుగా కూడా తెలుస్తుంది రాయపాటి అరుణకి ముందు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇప్పటి వరకు ఎన్నో లిస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ కూడా రాయపాటి అరుణ పేరు ప్రతిసారి వినిపిస్తూనే ఉంది ఈసారి కూడా మరి ఆవిడకి కన్ఫర్మ్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది సో జనసేన నుంచి ఆ అదృష్టాన్ని దక్కించుకున్న మరొక నేత రాయపాటి అరుణ ఇక మరొకరు ఇరిగేషన్ బోర్డ్ చైర్మన్ పదవి కూడా ఈసారి జనసేనకే దక్కబోతుంది అనే మాట వినిపిస్తోంది సో బోర్డు మెంబర్ అయినా అవ్వచ్చు లేదా బోర్డు చైర్మన్ అయినా అవ్వచ్చు బట్ ఆయన ఎవరు అంటే మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ నిజానికి ఒకవేళ పొత్తులో పొత్తుగాని లేకపోయి ఉండుంటే జనసేన పార్టీ నుంచి మంగళగిరి అభ్యర్థిగా చిల్లపల్లి శ్రీనివాస్ ఉండాల్సింది కానీ పొత్తు ధర్మంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్కి కి కట్టబెట్టడం తోటి ఆయన లోకేష్ గెలుపు కోసం చాలా కృషి చేశారు మరి ఆ ఈ క్రమంలోనే చిల్లపల్లి శ్రీనివాస్కి నామినేటెడ్ పదవి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ముందుగానే లోకేష్కి టికెట్ కట్టబెట్టిన సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చెప్పడం జరిగింది మరి ఈ క్రమంలోనే ఇరిగేషన్ బోర్డు మెంబర్ లేదా బోర్డు చైర్మన్గా ఆయనకు అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ సివిల్ సప్లైస్ బోర్డ్ తోటా సుధీర్కి ఈ అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది ఈయన కాకినాడ టౌన్ జనసేన ఇన్ఛార్జ్ ఈయన ఒక అడ్వకేట్ కూడా సో బాగా విద్యార్హతలు ఉన్నటువంటి వ్యక్తి సో ఈయన్ని సివిల్ సప్లైస్ బోర్డుకి పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి సివిల్ సంబంధించినటువంటి శాఖ కూడా జనసేనకి దక్కటం పైగా కాకినాడ టౌన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సప్లైస్ కాబట్టి ఆయనకి తోటా సుధీర్ కి జనసేన నుంచి ఈ బోర్డు మెంబర్గా అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా శివశంకర్ కి ఆ అదృష్టం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది ఈయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నిజానికి ఈయన గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగి మరి ఉద్యోగానికి రాజీనామా చేసి మరి జనసేన పార్టీలోకి వచ్చారు ఆయన ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీకి కూడా పనిచేశారు మరి పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి అభిమానం ముఖ్యంగా మెగా కుటుంబంతో ఉన్నటువంటి ఆయన ఆయనకు ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి శివశంకర్ పార్టీలోకి వచ్చారు సో కాబట్టి ఆయనకి ఈ అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా జనసేనకి దక్కినట్టుగా కూడా తెలుస్తుంది వేములపాటి ఆ అదృష్టం దక్కినట్టు తెలుస్తుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే దాదాపు ఆరు పదవులు కార్పొరేషన్ పదవులు జనసేనకి అయితే దక్కినట్టుగా కూడా తెలుస్తుంది ఇదే బోర్డు మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్స్ అయినా అయి ఉండొచ్చు కానీ మొత్తానికి జనసేన నుంచి ఆరుగురికి ఆ అదృష్టం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇప్పటి వరకు ఎవరైతే మరి జనసేనకి ఒక్క పదవి కూడా లేదా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అటు హౌసింగ్ కార్పొరేషన్ అయినా ఏపీఎస్ఆర్ రీజినల్ కార్పొరేషన్ అయినా సరే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అయినా సరే పూర్తిగా కార్పొరేషన్ అయితే జనసేనకి దక్కింది ఇటు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఇద్దరు అటు చూసినట్లయితే రత్నం గారి సతీమణి శ్రీరంగంతో పాటు ఆనంద్ సాయి గారికి ఆర్ట్ డైరెక్టర్ ఆయనకు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా అదృష్టం దక్కిందనే చెప్పాలి సో ఓవరాల్గా ఆరుగురితో కూడినటువంటి లిస్ట్ అయితే ఇప్పుడు తెర వచ్చింది ఎవరైతే జనసేనకి అసలు అవకాశమే లేదా ఈ నామినేటెడ్ పదవుల్లో అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి మీరేమనుకుంటున్నారు జనసేనకి ఈ పదవులు సరిపోతాయా మరికొన్ని పదవులు జనసేనకి కట్టబెట్టాల్సింది ఉంది అంటారా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి